ఒక నాయకుడి మీద అభిమానం పెంచుకుంటే ఎంతవరకైనా వెళ్తారో అభిమానులు. తన అభిమాన నాయకుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని కొత్తపేట క్రాస్ వద్ద జరిగింది. జగన్ ను చూడాలన్న ఆ చిట్టి తల్లి సంకల్పం నెరవేరింది. దానికోసం ఆ బాలిక చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ పాప పేరు పేడాడ లలిత. ఊరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గుంజులోవా. జడ్జింగ్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. జగన్ అన్న తన ఊరికొచ్చాడని తెలుసుకున్న ఆ బాలిక అన్న దగ్గరికి తీసుకెళ్లాలని కోరితే తల్లిదండ్రులు కుదరదని చెప్పడంతో ఆ పాప 2 కిలోమీటర్ల పాటు పరిగెత్తి సెక్యూరిటీని దాటుకుని జగన్ ను చేరుకున్న వేళ జగన్ సైతం కొంతసేపు భావోద్వేగానికి లోనై ఆ పాపను అక్కును చేర్చుకుని ఓదార్చారు. ఏమైందో అర్థం కాక వైఎస్ జగన్ లలితను దగ్గరకు తీసుకుని, ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అంతే ఆ పాప తీవ్ర భావోద్వేగానికి లోనైంది. పరిగెత్తుకు రావడంతో ఓ పక్క గసపెడుతూ మరోపక్క వెక్కి వెక్కి ఏడుస్తూ జగన్ ను నడుం చుట్టేసుకుంది. దాంతో బాలిక ఆనందానికి అవధుల్లేవు. నిన్ను చూస్తానని అమ్మా నాన్నతో పంతం కట్టానని, 2 కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏడుపొచ్చిందని పాప చెప్పడంతో ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్న జగన్ ఓదార్చారు. కాలు నొప్పిగా ఉందా అని అడుగుతూ ఆమె చెప్పులు తెగిపోయినడాన్ని చూసి జగన్ కూడా కాసేపు అక్కడే ఉండి పాప తేరుకునేంత వరకు ఆమెను పొదువి పట్టుకునే నిలబడిపోయారు. ఆపై పాప వివరాలు అడిగి తెలుసుకుని తానున్నానని, బాగా చదువుకోవాలని చెప్పి పాపను క్షేమంగా ఇల్లు చేర్చాలని తన అనుచరులకు చెప్పి పంపారు. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నంత సేపు మౌనంగా వీక్షించిన చుట్టుపక్కల వారందరూ జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అవును, నాయకుడంటే ఇలా ఉండాలని వ్యాఖ్యానించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.